గమనీయ కవిత్వాన్ని అందించిన డాక్టర్ కాసర్ల నరేష్ రావు రచించిన రుబాయిలు చరిత్రలో నిలిచిపోతాయని పలువురు కవులు కొనియాడారు. ఎన్నో పుస్తకాలను విభిన్న సాహిత్య ప్రక్రియలలో రచించిన డాక్టర్ కాసర్ల ప్రస్తుతం రుబాయి ప్రక్రియలో రుబాయి రాగాలు పుస్తకం తీసుకురావడం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా నిరంతర సాహిత్య కృషి చేస్తూ పది పుస్తకాలు విభిన్న సాహిత్య ప్రక్రియలలో రచించిన డాక్టర్ కాసర్ల ప్రస్తుతం రుబాయి ప్రక్రియలో రుబాయి రాగాలు పుస్తకం తీసుకురావడం చాలా ప్రత్యేకమైనదని ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్ అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఈ రుబాయి ప్రక్రియలో వచ్చిన తొలి పుస్తకం ఈ రుబాయి రాగాలు అని పేర్కొన్నారు. దీన్ని ఇందూరు జిల్లాకు తెలంగాణ సాహిత్యానికి అందించిన డాక్టర్ కాసర్ల అభినందనీయులని అన్నారు. ఆదివారం నాడు ఇందూరు నగరంలోని మున్నూరుకాపు కళ్యాణ మండపంలో డాక్టర్ కాసర్ల రచించిన రుబాయి రాగాలు పుస్తక పరిచయ సభ ఘనంగా జరిగింది. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ఆహ్వానం పలికిన ఈ సభకు సభా సామ్రాట్ విపి చందన్రావు అధ్యక్షతన వహించారు. ఈ సభలో విశిష్ట అతిథులుగా సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ కమనీయ కవిత్వాన్ని అందించిన కాసర్ల రుబాయిలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బోగిన్పల్లి ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ కాసర్ల ఇందూరు జిల్లా కవిత్వంలో మణికిరీటధారి అని కవన కిరీటి అందుకే అయ్యాడని అన్నారు. ఈ సభలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న తెలంగాణ భాషలో తొలి పుస్తకం ఇసిత్రం కవి పంచిరెడ్డి లక్ష్మణ, గుండారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి అమర్నాథ్, పుస్తకాన్ని అందంగా కోర్చిన ప్రముఖ కవి చిత్రకారులు చింతల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఈ సభలో రుబాయి రాగాలు ముఖ పుస్తకకర్త సూరారం శంకర్ను, అతిథులను కాసర్ల కవిని ఘనంగా ఇందూరు యువత కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ సభలో కవులు దారం గంగాధర్, డాక్టర్ బాలాస్ట్ మల్లేష్, గంట్యాల ప్రసాద్, రామ్ నరేష్, డాక్టర్ శారద, కందకుర్తి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి మన నిజామాబాద్ రవీంద్ర భారతి బాల్భవన్లో జరిగిన ఆవిష్కరణ సభ, ఆ సన్నివేశాలన్నీ పూసకొచ్చినట్టు ఒక్కటి గుర్తుకొస్తుంది. ఆ సభలో డిఎస్ గారు మొదటి పుస్తకం వేస్తున్నావు, ఉండే ఏంటిది, గాయాలేంటిది, ఇంకా నీకు వేరే పేరు దొరకలేదా అని చెప్పారు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి పలువురు వక్తలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కాసర్ల గారు తానేమిటో, తన రుజువర్తన ఏమిటో అని చెప్పినటువంటి కాసర్ల వారికి ధన్యవాదాలు చిన్న మాటనేమో అనిపిస్తూ ఉంటుంది. వారు చెప్పినటువంటి ప్రతి పలుకు కూడా కొత్తగా రాసే వాళ్లకు మేలు కలుపుగా నేను భావిస్తున్నాను. ఈ సభలో కూడా ప్రతి సభలో గత దశాబ్దాలుగా చూస్తున్నాను కాబట్టి ఇంత సభలాగా కేవలం మాటల ప్రవాహమే కాదు, మధ్య మధ్యలో రుబాయి అంటేనే రుబాయి రాగమైంది, రాగమెందుకు మా సాయి గారు చెప్తారు, కానీ గానయోగ్యమైనటువంటి ఈ ప్రక్రియను మనం గాన యోగ్యులైనటువంటి వారు, గాన చతురులైన వారితో మనం కొనసాగించుకుందామని ఒక ముగ్గురు నలుగురిని మేము